पश्चिम गोदावरी जिला पोलवरम नियोजकवर्ग परिधि बुट्टाईगूडेम वालंटीर्लकु सन्मान कार्यक्रम घनंगा निर्वहिंचारु। मुख्य अतिथिगा पोलवरम एमएलए तेल्लं बालराजु पाल्गोनी मुंदुगा करोना लाक्डौन समयंलो विशिष्ट सेवलु अंदिंची करोना काटुकु बलैन पोलवरम ग्राम वालंटीर् अनसूयकु निवाळ्लर्पिंचारु। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు కళ్ళు వంటిదని, నవరత్న పథకాల అమలులో 100కి 100% ప్రగతి వారి వల్లే సాధ్యమైందన్నారు। కరోనా కష్టకాలంలో కాని గోదావరి ప్రాంతానికి వరదల్లో కాని వాలంటీర్ల సేవలు అమోఘమన్నారు। పింఛన్ల పంపిణీలో అవ్వ తాతలు వికలాంగులకు ఇళ్ళకే వెళ్లి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారు చేస్తున్న సేవల వల్ల ప్రజల మనసులు గెలుచుకున్నారన్నారు। వాలంటీర్లకు సీఎం జగన్ అన్న ఎన్నటికీ తోడుంటారని, ఈ రోజు వారి సేవలకు గుర్తుగా ఈ పురస్కారాలను అందిస్తున్నారన్నారు। ప్రతి పదకాన్ని డోర్ డెలివరీ చేస్తున్న వాలంటీర్ల సేవలు అమోఘమైనవని, వారి సేవలు మరింతగా ముందుకు సాగాలని, వారికి ఎల్లప్పుడూ సీఎం జగన్, ఈ ప్రభుత్వం తాను అండగా ఉంటామని తెలిపారు। ఈ కార్యక్రమానికి పోలవరం మార్కెట్ కమిటీ చైర్మన్, 7 మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల ప్రత్యేక అధికారులు, పంచాయతీ సర్పంచ్లు, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్లు, అభిమానులు, కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు। నా వాలంటీర్లకు, నా చెల్లెలికి, నా తమ్ముళ్ళకి నేను మరి సలాం చేస్తున్నాను మీకు అందరికి। ఈరోజు ఒక పోలవరం నియోజకవర్గమే కాదు, ఒక పశ్చిమ గోదావరి జిల్లే కాదు, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, మన భారతదేశమే కాదు, ఈరోజు ప్రపంచం కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందంటే దాని కారణం మరి సైనికులని మీరు నిజంగా జగనన్న సైనికులుగా నేను మిమ్మల్ని అందరూ కూడా అభివర్ణిస్తున్నాను। ఎందుకంటే మీ సేవలు వెలకట్లేని ఎవరైనా గాని, ఏ వృత్తిలో ఉన్నా గాని, ఎప్పుడైనా తృప్తి పొందాలంటే, లేకపోతే అది జీతాంతం గుర్తుండిపోవాలంటే మరి బెంచ్ పైన ఒక రాష్ట్రపతి అయినా కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ, ఏ అధికారి అయినా కానీ సర్వీస్ చేస్తారు। ఆ సర్వీసులో గుర్తుండిపోయేది మరి ఒక మంచి సేవే, ఆ సేవ జీతాంతం గుర్తుండిపోతుంది। అలాంటి సేవ ఈ ఆంధ్రప్రదేశ్ ఈ జగనన్న ముఖ్యమంత్రి ఉన్నంతకాలం మిమ్మల్ని జీతాంతం గుర్తుపెట్టుకుంటామని ఈ సందర్భంగా మిమ్మల్ని నేను మనవి చేసుకుంటున్నాను। ఎందుకంటే ఈరోజు కొండైనా కానీ, లేకపోతే అడివైనా కానీ, ఎక్కడైనా కానీ ఈరోజు వెళ్ళగలుగుతున్నారంటే, ఈ ప్రభుత్వ పథకాలు చేరగలుగుతున్నారంటే అది వాలంటీర్లు। నిజంగా నాకు గుర్తు వస్తుంది, ఈరోజు దేశ భద్రత కోసం మరి అక్కడ సైనికులు పనిచేస్తున్నారు, కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పనిచేస్తుంది నిజమైన సైనికులు ఈ వాలంటీర్లు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను। నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నేను ఎంతో గర్వపడుతున్నాను, నేను మీ ఫీలింగ్స్ చెప్తుంటే నేను కూడా వాలంటీర్ అయితే బాగుందని అనిపించాను। ఎందుకంటే అంత క్రేజీ రోజు మీకు వచ్చింది, ఈ 20 నెలల పాలనలో, జగనన్న పాలనలో మరి మేనిఫెస్టో క్యాలెండర్ని పూర్తిగా మరి జగనన్న మరి ప్రజలకు అమలు చేసినంటే। నా పేరు చోడే మరలక్ష్మి అండి, నేను బుట్టేగూడెం మండలంలో బుట్టేగూడెం పై వచ్చేవారిలో గ్రామ వాలంటీర్గా పనిచేస్తున్నాను, కొత్తపేట అండి, నేను చేసేటటువంటి ఏరియా కొత్తపేట, నాకు వచ్చేసి 50 ఇళ్ళు అండి। మరి నేను ఈ గ్రామ వాలంటీర్గా దీనికి అయ్యి మరి గ్రామ వాలంటీర్గా పనిచేయడానికి మరి నేను జాయిన్ అయినప్పటి నుంచి కూడా నేను ఎన్నో నాకు బయట తిరగడం అనేది తెలియదు, అప్పుడు బయట నాకు మాట్లాడడం అనేది కానీ ప్రజల్లోకి ఎలా చెప్పాలనేది కూడా నాకు తెలీదు। కాకపోతే నేను ఈ గ్రామ వాలంటీర్గా జాయిన్ అయిన తర్వాతే నేర్చుకున్నాను ప్రజల్లోకి వెళ్తే మనం ఎలా మాట్లాడాలి అనేది। ఎందుకంటే నేను ఎక్కడో బుట్టగూడెం మండలంలోనే పుట్టాను, మాది బుట్టగూడెంకి 5 కిలోమీటర్ల దూరం, ఈస్ట్ రేగులం కడ్నే గ్రామం,
కానీ ఆ గ్రామానికి ఇంకా 3 కిలోమీటర్ లోపల దూరం ఇక్కడే ఉంటాను పొలం మీద మా ఇల్లు అక్కడ ఏ సౌకర్యం కూడా ఉండదు నేను బుట్టైగూడెం రావాలంటే కనీసం 8 కిలోమీటర్లు నడిచి రావాలండి కనీసం ఒక బండి వెళ్ళడానికి కూడా మాకు ఏమీ ఉండదు మరి అటువంటి ప్రాంతంలో ఉన్నాను కానీ చదువుకోవడానికి హాస్టల్స్ లో ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళి ఏదైనా తీసుకోవాలన్నా ఎవరితో ఏదైనా మాట్లాడాలన్నా మాకు ఏంటంటే భయం అనేది ఉండేది ఫస్ట్ నాలో భయం పోవాలంటే నేను ప్రజల్లో ఉండాలి ఈ వాలంటరీగా చేయాలనే ఉత్సాహం నాలో ఎప్పుడైతే మొదలైందో అప్పుడు నేను ఒకటే అనుకున్నాను నేను ప్రజల్లోకి వెళ్తే నేను ఎలా మాట్లాడాలి వాళ్ళని ఎలా మోటివేషన్ చేయాలి వాళ్ళకి ఏ పథకాలైనా సరే ఎలా అందించాలి అనేది ఫస్ట్ నేను నేర్చుకున్నాను ఇప్పుడు మరి నేను గ్రామ వాలంటరీగా పని చేస్తున్నాను నా 50 ఏళ్ళలో పని చేస్తున్నానంటే నేను ఎప్పుడైనా ధైర్యంగా వెళ్ళగలను ధైర్యంగా వాళ్ళతో మాట్లాడగలను వాళ్ళకి ఏ సహాయమైనా ఎప్పుడైనా అందించగలను ఎందుకంటే నేను నేర్చుకున్నది ఒక అంశాన్ని నేను నేర్చుకోగలిగాను మరి నేను